లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నకు తీరని నష్టాలను కలిగిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో పొలాలు ఇసుక మేటలుగా మారుతున్నాయి. ఇప్పటికే వేసిన పంటలు ఇసుక మేటల కిందకు చేరాయి. దీంతో రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎకరానికి 100,000 రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు పంట పొలాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చెరువులు, వాగులు, వంకలు, రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున కూడా వరద నీరంతా వచ్చి చేరింది. వచ్చి చేరిన నేపథ్యంలో దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గేట్లన్నీ ఎత్తి ఆ నీటినంతా కూడా కిందికి వదిలారు. ముఖ్యంగా చెరువులకు, కుంటలకు, అదేవిధంగా రిజర్వాయర్లకు పెద్ద ఎత్తున వరద ప్రభావం వచ్చినటువంటి నేపథ్యంలో అంతా కూడా ఇప్పటికే ఉన్నటువంటి కాల్వల్లో పట్టకపోవడం, అంతా కూడా పక్కనున్న ఉన్నటువంటి పొలాలలోకి వెళ్ళి వచ్చి పెద్ద ఎత్తున రావడంతో ఆ ఒడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వరి పొలాలు చూడవచ్చు, వరి పొలాల్లో ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇప్పటికే రైతన్నలు వరి పొలాలను సాగు చేసి ఆ పంట చేతికి వస్తా అన్నటువంటి ఒక ఆశలో ఉన్నారు. వర్షాలు కురిస్తే చాలు అన్నటువంటి ఒక ఆశలో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాలతో వర్ణవుడితో పాటు ముఖ్యంగా ఇసుక మేడలన్నీ కూడా పొలాలను కమ్మివేశాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు పొలాల వద్ద ఉన్నాము. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎకరాల కొద్ది ఉన్నటువంటి పొలాల్లో మొత్తం కూడా ఇసుక తెప్పలన్నీ కూడా కమ్మేశాయి. కమ్మినటువంటి నేపథ్యంలో రైతన్నలు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, వరద ప్రభావం ప్రతి సంవత్సరం ఉంటుందా లేదంటే ఈ సంవత్సరమైన? ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అసలు దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళకి అవసరానికి ఎలక్షన్లప్పుడు ఇంటింటి తిరిగి బొట్టు పెడతారు, దండాలు పెడతారు, ఏదైనా పంటలు ఖరాబ్ అయితే ఇమీడియట్ రారు, దొంగలు పడ్డాక 6 నెలలకు ఇంక్వైరీ చేస్తారు. ఏ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం పర్వాలేదు. అటు ముందు తెలుగుదేశం పార్టీకి అంతే ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అంతే ఉంది, బీజేపీ పార్టీకి అంతే ఉంది, ప్రతి ఒక్క ప్రభుత్వంకి అంతే ఉన్నది. దొంగలు పడ్డాక 6 నెలలకు అది ఇమీడియట్లా పానం పోతుందంటే నీళ్ళు పోతే మనిషి బతుకుతాడు, కానీ దొంగలు పడ్డాక 6 నెలలకు వచ్చుడు పోవడం మీద ఏదో వస్తుందిలే పోతుందిలే. ఫస్ట్ ఏ లీడర్ అయినా ఎవరైనా కానీ రైతులు ముంగట పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతారు. వేరే కార్మికులను అడిగారు కదా, పైతుకు రైతుకు ఇది చేస్తాము అది చేస్తాం, సబ్సిడీ ఉండే సబ్సిడీ అది లేకుండా అయిపోయింది. ఒక్కో చాలా 2 నుంచి 3 ఫీట్ల మేర కూడా ఉసుక తుప్పలు ఉన్నాయి. దీన్ని తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? తీయడానికి 100,000 అయితే స్వామి, అంత ప్రతి సంవత్సరం గిట్ల అవుతుంది, బాగా ఎక్కువైతుంది, వరదలు వస్తున్నాయి. ఆ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టి మమ్మల్ని నీళ్లు పెట్టి మొత్తం ముంచింది దేశాన్ని. నీళ్ళు లేకపోతే అంతకుముందు పంటలు మంచిగా ఉండే, నీళ్లు బాగా అయిపోయి ఆ వారలకు హెచ్చరిక బాగా అయిపోయింది. వర్షాలు బాగా కొడుతున్నాయి, 4 సంవత్సరాల ఇదే వర్షం, అష్టపడలే వర్షం, వర్షం వర్షం. ఇక చూడు వర్షాలు చూడు, విత్తనాలు అల్కు మొలక తల్లినా 20-15 రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా వర్షం వెళ్ళింది, వేలంచారా కుప్పలైనా ఇట్లా. మళ్ళీ ఇప్పుడు అడ్లు మళ్ళా పోసాం. ఈ మళ్ళా పోస్తే అంత నష్టపరి ఒక్కనాడు ఒక నష్టపరి కింద ఇచ్చింది అన్నది లేదు కే ప్రభుత్వం ఇచ్చి. 100,000 అయితే 100,000 ఇప్పుడు ఇట్లా బురద బండి నడుతుంది. ఇప్పుడు బీడు ఉండే కాలం వచ్చింది సార్ ఇది. ఇప్పుడు దీన్ని ఎట్లా సాపోయింది? ఇప్పుడు వర్షం ఉండే బురద ఉండేది ఎట్లా కావాలి? రైతన్నలను ఆదుకోవాలంటూ కూడా రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని వీరి పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కనీసం ఎప్పటికైనా అధికారులు పర్యటించి వారికి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ అజిన్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.